వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్ పడిపోతోందా? దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు, విధానాలు, ప్రగతి సాధిస్తున్న రెండు రాష్ట్రాల్లో సీఎంలకు ఆదరణ తగ్గుతోందా? అంటే అవునానే సమాధానం వస్తోంది. తాజాగా ప్రముఖ సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టాప్ 10లో తెలుగు సీఎంలకు స్థానం దక్కలేదు. దేశంలో నెంబర్ 1 సీఎం ఎవరో తెలుసుకునేందుకు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో సర్వే నిర్వహించింది. టాప్ 10 సీఎంల లిస్టును ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం జాడ ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని ప్రతిపక్షాలు, మేధావులు చెబుతున్నది నిజమైందని అంటున్నారు విశ్లేషకులు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో జూలై 10 నుంచి 20 వరకు ఈ సర్వే నిర్వహించారు. 71% గ్రామీణ ప్రాంతాలు, 29% పట్టణ ప్రాంతాల్లో వివరాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. గతేడాది ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉత్తమ సీఎంల జాబితాలో 4వ స్థానంలో ఉన్న జగన్ అదే సంస్థ తాజాగా సర్వే చేస్తే జగన్కు కనీసం టాప్ 10లో చోటు కూడా దక్కలేదు. గతంలో ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ముందున్న కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించలేదు. టాప్ 10లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. 2వ స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, 3వ ప్లేస్లో కేరళ సీఎం పినరాయి విజయన్, 4వ స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, యూపీ సీఎం యోగి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ ఉన్నారు. కేసీఆర్ జగన్ గ్రాఫ్ పడిపోవడానికి అనేక కారణాలు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయారు, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉందని సర్వేలో తేలింది. అలాగే ధరల పెరుగుదలపై వ్యతిరేకత ఉందని, అందుకే తెలంగాణ వ్యాప్తంగా 84% మంది కేసీఆర్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసింది. గతేడాదితో పోలిస్తే కేసీఆర్పై వ్యతిరేకత 3 వంతులు పెరిగింది. జగన్పై ఏపీలో 11% మేర వ్యతిరేకత పెరిగింది. రటిక అనూహ్యంగా జగన్ గ్రాఫ్ పడిపోతోందని ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ మురళి. మురళి, ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే అనే ఫలితాలు చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా ఒక రాజకీయంగా కూడా కొంత చర్చాంశనీయంగా మారింది. అయితే ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి చూస్తే కనుక 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర సమయంలో కానీ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో దాదాపుగా 129 వాగ్దానాలు చేశారు. అందులో 107 హామీలు అమలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలుస్తూ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి వైసీపీ వర్గాలు, వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపుగా కూడా 1.25 లక్షల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందించామని చెప్పేసి జగన్ సర్కార్ చెప్తూ వస్తుంది. అయితే గతంలో ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో దాదాపుగా టాప్ 10 ప్లేస్లో నిలిచి 4వ స్థానంలో నిలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి చూస్తే కనుక ఇటీవల నిర్వహించినటువంటి సర్వేలో టాప్ 10లో ఎక్కడ స్థానం దక్కించుకోకపోగా దాదాపుగా అతనికి ఉన్నటువంటి గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని చెప్పొచ్చు. అంటే దాదాపుగా 6% ఉన్నటువంటి అతనికి ప్లస్ అలాగా మైనస్గా మారిందనే చెప్పొచ్చు. అయితే ఇందుకు ప్రధాన కారణం కనుక రాజకీయ విశ్లేషకులతో కానీ లేకపోతే సర్వే వెల్లడించినటువంటి అంశాల నుంచి పరిశీలిస్తే కనుక సంక్షేమ పథకాలతో పాటుగా మిగిలిన అభివృద్ధి, అదేవిధంగా కూడా ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారనే అంశం అయితే తెలిసింది. ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో తమిళనాడుకు చెందినటువంటి స్టాలిన్ ప్రథమ స్థానంలో నిలిచారు. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఫలాలకు అట్లా ఎక్కడ కూడా డివియేషన్ తీసుకోకుండా అదే ఫలాలను అదే పేరుతో కొనసాగిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ పూర్తిగా కూడా గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు కొన్నిటికి పేరు మార్చగా మరికొన్నిటిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. పేదలకు, సామాన్య మధ్యతరగతులకు పట్టణ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు పెద్దగా భారం కాకుండా 5 రూపాయలకి అన్న క్యాంటీన్ వంటి పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాటిని పూర్తిగా నిలుపుదల చేసింది జగన్ సర్కార్. అదేవిధంగా అది అనేక పథకాలకు సంబంధించి గతంలో పథకాలు ఉంటే పథకాల పేర్లు మార్చి కొద్దిగా సంక్షేమం పేరు మార్చి వాటిని సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా
ప్రధానంగా కూడా ప్రభుత్వం తప్పులు ఎత్తు చూపిస్తున్న వారిపై ఒక కక్షపూరిత వాతావరణంలో కేసులు నమోదు చేసి వారందరినీ జైల్లోకి పంపించే విధానం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంతవరకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైనప్పటికీ అధికారంలో ఎవరైనప్పటికీ కూడా పరిపాలన అనేది ప్రజారంజకంగా సాగాలి, సంక్షేమ పథకాలు అనేవి అన్ని వర్గాలకు అతీతంగా ముందుకు సాగాలనేది ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే సంక్షేమ పథకాలు కొంతవరకు సామాన్యులకు మధ్యతరగతి వరకు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందుతున్నప్పటికీ ఏదైతే ప్రభుత్వ పరిపాలన ఉందో ఆ ప్రభుత్వ పరిపాలన విధానంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇతర వర్గాలపై ఎవరైతే ప్రభుత్వ తప్పులు ఎత్తు చూపించడం కానీ వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై కేసులు పెట్టి అక్రమంగా వారిని అరెస్ట్ చేసే అంశాలు కానీ అదేవిధంగా కూడా చూస్తే కనుక మరొక ప్రధానమైన అంశం ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ముఖ్యంగా కూడా చట్టపరంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు కానీ లేకపోతే దళితులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ ఈ అంశాలన్నింటినీ కూడా కట్టడి చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందనే భావన అయితే ప్రజల నుంచి ఎక్కువగా వ్యక్తమైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటుగా ప్రభుత్వ పరిపాలనతో పాటు అభివృద్ధి అంశానికి చూస్తే కనుక అభివృద్ధికి సంబంధించి కూడా దాదాపుగా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. గ్రామాలలో తాగునీటి సమస్యలు ఉన్నాయి, విద్యుత్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఇక రహదారుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో రహదారుల సమస్యలు ఉన్నాయి. వీటితో పాటు అనేక ప్రజారంజకమైనటువంటి సమస్యలు, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ధరల నియంత్రణ ఎక్కడా జరగట్లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం పైన కూడా భారం పడే అవకాశం ఉంది, ప్రతి వ్యక్తి పైన కూడా భారం పడే అవకాశం ఉన్నటువంటి ధరల నియంత్రణలో కానీ మనిషికి నిత్యం అవసరమైనటువంటి తాగునీరు లేదా సాగునీరుకు సంబంధించిన అంశాలు కానీ రోడ్లపై వెళ్ళినప్పుడు రహదారుల విషయాలు కానీ అంటే ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రజారంజకంగా లేకపోవడం కూడా జగన్ సర్కార్కు మైనస్ పాయింట్లుగా మారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో అనేక మంది ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నప్పటికీ కూడా సలహాదారులు ఇస్తున్నటువంటి సూచనలు కానీ లేకపోతే సలహాదారులు ఎటువంటి సూచనలు ఇస్తున్నారనే అంశాలు పక్కన పెడితే కనుక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అతని కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ కొంత ప్రజల సమస్యల పట్ల కొంత దృష్టి సారించి సంక్షేమ పథకాలతో పాటుగా సైమల్టీస్గా కూడా ప్రభుత్వ సుపరిపాలన అందించడంతో పాటుగా అభివృద్ధి కూడా ఆ స్థాయిలోనే చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా జగన్ కూడా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశాన్ని బట్టి తెలిసింది. ప్రధానంగా కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రథమ స్థానంలో నిలటాక అదే కారణం. కోవిడ్ టైంలో అతను అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఒక అఖిలపక్ష కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కోవిడ్ చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో అఖిలపక్షం వేసినటువంటి ఏకైక ముత్రికి స్టాలిన్ అని చెప్పడం, అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అతను తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ ప్రజలను బాగా ఆకర్షించినాయని చెప్పొచ్చు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈస్గా కూడా స్టాలిన్ వారి అన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ప్రభుత్వం మారగానే పథకాలు మారిపోతున్నాయి, పేర్లు మారిపోతున్నాయి, పరిపాలన విధానం మారిపోతుంది. ఇవన్నిటితో పాటుగా ఏదైతే ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకి తీసుకోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత కూడగట్టిందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలే రాజధాని లేని రాష్ట్రంలో ఒక రాజధాని నిర్మించుకోలేనటువంటి ఆర్థిక కష్టాలు పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల పేరుతో పరిపాలనా వికేంద్రీకరణ పేరు, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి కర్నూలు, విశాఖపట్నం, అమరావతి అనే మూడు రాజధానుల అంశం ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోతుంది, ఇక్కడ అసలు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అదేవిధంగా అక్కడ ఏదైతే విశాఖపట్నంలో కానీ అటు కర్నూలులో కానీ ఎటువంటి అభివృద్ధికి ప్రారంభం నడుచుకోకపోవడంతో పూర్తిగా కూడా రాజధాని అంశం అనేది పూర్తిగా స్తబ్దత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరినైనా మన రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పాలా లేకపోతే కర్నూలు విశాఖపట్నం అమరావతి చెప్పాలా తెలియని పరిస్థితి, విజ్ఞులైనటువంటి విద్యావంతులకు కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇటువంటి పరిపాలనాపరమైనటువంటి లోపాలు ఏవైతే ఉన్నా ఆ లోపాల వల్ల సర్వేలో కొంత వెనకబాటుతనం కనిపించింది. సంక్షేమం ఒకటే కాదు, సుపరిపాలనతో పాటుగా మంచి అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తారని చెప్పేసి ఇండియా టుడే వెలువరించినటువంటి సర్వే ఆధారంగా తెలిసింది. ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాల పేరుతోటి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఇప్పటికే 1.25 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 129 వాగ్దానాలు చేస్తే 2 ఏళ్లలోనే 107 వాగ్దానాలు మేము అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు అందరూ చెప్తున్నారు. కానీ అన్ని వాస్తవాలు అయినప్పటికీ కూడా
ప్రజలు కనుక ఆశించిన స్థాయిలో పరిపాలన సాగకపోవడంతో ఈరోజు జగన్ యొక్క గ్రాఫ్ పడిపోయిందని చెప్పొచ్చు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలతో పాటుగా మంచి పరిపాలన అందించడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధితో కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఇండియా టుడే విడుదల చేసినటువంటి సర్వే ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ సర్వే ఫలితాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన సుపరిపాలన అందిస్తుందని మనం కూడా ఆశిద్దాం. మురళి, అంటే వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే సర్వేలన్నీ కూడా అదే విధంగా వస్తాయని ఖండిస్తున్నప్పటికీ కూడా వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనిపైన అంతర్గతంగా ఏమన్నా చర్చ మొదలైందంటారా వైసీపీలో? ఖచ్చితంగా మురళి, ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ఏజెన్సీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ సర్వే ఫలితాలు ఇచ్చుంటే కనుక దాని మీద ప్రత్యక్షంగా కూడా విమర్శలు చేసి ఉండే అవకాశాలు కనిపించేవి. కానీ ఇండియా టుడే అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, దేశవ్యాప్తంగా కూడా దానికి కొంత క్రెడిబిలిటీ ఉంది. ఆ సంస్థ సర్వే చేయడంతో, ఆ సర్వేలు ఇటువంటి కొన్ని అంశాలు వెలువడటంతో కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ కూడా అంతర్మదనంగా కూడా వారిలో కొంత చర్చ అయితే మొదలైందని మనం ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు. అయితే వాస్తవంగా కూడా ఆ ఫలితాలకు సంబంధించిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంతర్గతంగా కొంతమంది దాటిపై ఇప్పటికే పరిశీలించి వాటిని చర్చించి ఎటువంటి అంశాల్లో ప్రజలు కొంత వెనకబాటు మనకి మైనస్ పాయింట్స్ వేశారు అనేది కూడా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఈ సర్వే ఫలితాలపై కొంత ఆసక్తికరమైన అయితే అంతర్లీనంగా చర్చించుకోవడం జరుగుతుంది. కొంతమంది అయితే జగన్ గ్రాఫ్ పడిపోవడం అనేది వారికి కొంత సానుకూలంగా మార్చుకుని ఇక్కడి నుంచి కొంత రాజకీయంగా మరింత వేగం కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే ఇప్పటికైనా సరే వైసీపీ పాలనలో కొంత మెరుగైన ఫలితాలు తీసుకొచ్చి ఏ ప్రజలైతే మనకి దూరంగా ఉన్నారు, ఏ ప్రజలైతే మన సంక్షేమ పథకాలు తీసుకుని కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆ వర్గాలన్నీ కూడా మనం వారందరినీ కూడా గుర్తించి ఆ వర్గాలు ఎందుకు మైనస్ పాయింట్స్ చేశారు, మనం పరిపాలన ఎట్లా మార్చుకోవాలనే దిశగా కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి ఎక్కువ ప్రతి ప్రజలకు ఒకసారి వెళ్తాను, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సచివాలయంలో ఉండే పరిపాలన సాగించాలని చెప్పేసి కూడా కొన్ని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, అంటే సర్వే ఫలితాలు ముందుగానే ప్రభుత్వానికి అంది ఉండవచ్చుననే భావన అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి తన యొక్క వైఖరిలో కొంత మార్చుకుని సచివాలయం నుంచి పరిపాలన సాగించాలి, ఐఏఎస్ అధికారులు అంతా కూడా రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సర్వే ఫలితాలు అయితే కనుక కొంత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కొంత చర్చకి తెరలేపిందని చెప్పొచ్చు. ఒక వైసీపీ పార్టీలు కనుక అన్ని రాజకీయ పార్టీలో ఈ సర్వే ఫలితాలు చేసుకుని ఇక నుంచి మనం రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం అనే భావన అయితే అన్ని రాజకీయ పార్టీలో కూడా, ఒక్క వైసీపీ అనే కాకుండా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ జగన్ గ్రాఫ్ ఏదైతే తగ్గిందో ఆ గ్రాఫ్ను బేస్ చేసుకుని ఇతర రాజకీయ పార్టీలు ముందుకు వెళ్ళాలి, ఆ దిశగా ప్రజా ఉద్యమాలు చేయాలి, ఆ దిశగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచన అయితే అంతర్లీనంగా మొదలైందని చెప్పొచ్చు. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అంతర్లీనంగా కూడా కొంత చర్చ అయితే మొదలైందని చెప్పొచ్చు. రాష్ట్ర ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కేబినెట్ మంత్రులే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుల స్థాయి నుంచి కూడా దీనిపై కొంత చర్చ అయితే చర్చించడం, వారికి ఉన్న దిగువన ఉన్నటువంటి నాయకులతో మాట్లాడటం, ఎటువంటి ప్రజల్లో ఎట్లాంటి మైనస్లు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నాలు అయితే ప్రారంభించారని చెప్పవచ్చు మురళి. రైట్. అలాగే మురళి, మరో అంశం, ఏపీలో బ్లాంక్ జీవోలకు సంబంధించి ఒక ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఏ విధమైనటువంటి, అంటే కోర్టులు జోక్యం చేసుకొని